For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. సంగీతం అంటున్నారు కదా, కర్ణాటక సంగీతం మీకు ఎక్కువ ఇష్టం? అసలు కర్ణాటక సంగీతం అనేది నా దృష్టిలో లేదు. లేదు, భారతీయ సంగీతం, ఇండియన్ మ్యూజిక్, అది ప్రతి ఏరియాకి మారుతుంది. ఫుడ్, ఆహారం, కర్ణాటక ఆహారం, ఆంధ్ర ఆహారం అనేటువంటి రుచుల్లో తేడా, కానీ ఆకలి తృప్తి ఒకటే అందరికీ. అందువల్ల కర్ణాటక సంగీతం అనేటువంటిది పేరు, అది ఎప్పుకొచ్చిందో మనం దురదృష్టవశాత్తు, అసలు ఆ పేరే తప్పు వార్త, అది అర్థం తెలియలే ఎవరికని. ఎలాగే కర్ణాటక అంటే ఏమిటి అర్థం, ఏమిటి అర్థం తెలుసు ఎవరికన్నా? మీరు డిక్షనరీ చూడండి తెలుగులో, కర్ణాటక అంటే అయోమయం అర్థం. అవునా? డిక్షనరీ చూపించరా మీరు, అంటే మన సంగీతం అలాగే ఉంది ఇప్పుడు. ఎక్కడ మీరు తెలుగు సంగీత గ్రంథాల రోజుల్లో ఉన్నాయి కదా, పెద్ద 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 వాళ్ళ సంగీత రత్నాకరం, ఇందులో అందులో ఎక్కడన్నా కర్ణాటక మ్యూజిక్ ఉందా? హిందుస్థానీ మ్యూజిక్ ఎక్కడన్నా ఉందా? నువ్వు త్యాగరాజస్వామి కర్ణాటక మ్యూజిక్ పాడితే మోక్షం వస్తుందని చెప్పాడా? ఈ మధ్య వచ్చాయి ఇవన్నీ, ఈ కచేరీలు, గొడవ, కర్ణాటక సంగీతం సంప్రదాయం, అవన్నీ ఈ మధ్య వచ్చాయి. దీనికి అంత, వీటి గురించి ఒక సంప్రదాయాన్ని గురించి చెప్పాలంటే మీకు 3 రోజులు 3 ఎపిసోడ్స్ వస్తాయి. అవన్నీ తమిళుగా తీసుకోండి. నన్నులా మాస్టర్ గారు సంప్రదాయం గురించి అన్నారు కదా, త్యాగరాజస్వామి గురించి చెప్తూ వచ్చారు మీరు. అయితే ఆ బాణి త్యాగరాజస్వామి వారు ఏవైతే ఒరిజినల్గా ఆయన రాశారో ఆ బాణిలోనే చాలామంది పాడటం లేదు అని ఒక అపో. ఎవరు విన్నారు కనుక ఆయన బాణిని ఎవరన్నా విన్నారా? అట్లాంటి మీ దగ్గర ఆయన వినలేదు కదా. ఆయన పాడుతుంటే శిష్యులు రాసిన నోటేషన్ ఉంది, కానీ ఆయన పాట నీగిలా ఇలాగ అప్పట్లాగా అప్పుడు మీరు నేను మీరు నేను ఈ టీవీ అన్నీ పుట్టుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు క్యారంటే లేదు ఆయన వెళ్ళామని పాపం. అందుకనే ఇప్పుడు వాళ్ళని, ఇప్పుడు నేను బతుకుండగా నా క్రియేషన్స్ అవన్నీ కూడా రికార్డ్ చేసి పాస్టరీ కట్టబెట్టాను. డాక్టర్ సరస్వతి గారు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. చాలా ముఖ్యమైన విషయం, ఎన్నాళ్ళుంటాను నేను పాడినప్పుడు నా రచనలు, నా కవిత్వం ఏమిటో నేనే పాడితే రేపు పొద్దున నావన్నీ కూడా ఎవరు చేసేసారంటాడు. జాగ్రత్త, మనం తప్పులు పడి జాగ్రత్త ఇలాగే పాడి అంటున్నాం, పైగా సంప్రదాయం అంటున్నాం. నేను నమ్మను, మనం పాడుతున్నట్టుగా కీర్తన జాగ్రత్త పాడాగంటే నేను నమ్మను, అంతే. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం టీడీఎల్ ఇంటర్వ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.